పెట్టు ఇలా ఒక్కొక్కడికి చుట్టూ పోతే టైం పెరిపోతుంది. ఇప్పుడు కలివి నీరుగండి ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో జనజీవనం అంతా అతలాకుతం అయిపోయింది. ఇక్కడ ప్రాంతమంతా కూడా విజయవాడ అటు గుంటూరు. సో మనకు కూడా చెప్పడం జరిగింది న్యాయమ సంవత్సరాలు గురించి చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా రాష్ట్రాలకి, అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఎన్టీ రామారావు. అప్పుడు ఒక ప్రాంతానికి ఆపత్తి వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం, అదే ఇదంతా మా అంతా ఒకళ్ళే, ఒక ఉమ్మడి కుటుంబం వసుదైక కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా, అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి, లేకపోతే మన ఉప్పెన కానివ్వండి టీవీసీఎంలో, లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలన్నీ తిరిగి ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు. అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది, అందరినీ ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అంటే మేము ఉంటాం యూనిటీ డైవర్సిటీ, అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాళ్ళకి వాళ్ళ బంధువులకి జరిగిన నష్టంలో భావించి ఎప్పుడు వెళ్ళప్పుడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరు కూడా అందరూ స్పందించారు. ఇక్కడ సిద్ధు చంద్రబాబు గారు అయితే లేకపోతే బ్రో విశ్వసేన్ గారు అయితే అలా చాలా మంది నాట అన్నట్టు ఎవరు ఎవరికి వాళ్ళు షూటింగ్ లో వాళ్ళ పనులు ఉంటారు. ఇప్పుడు మాకు ఖాళీ దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది, వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యత ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాం. అలాగే చాలా మంది కూడా ప్రభావితులయ్యి వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెడతారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకున్నారు ఏదైతే వాళ్ళు ప్రకటన చేశారు. అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేర్లు ఎందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అనవసరం. ఏదో ఇదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించిందట ఈ వరదకి అంతకంటే ఆశాస్పదం అంటే దీనికి అదే ఏం మాట్లాడదు మాకు తెలియదు, మనకు తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. అది దీంట్లో సహాయం అందించిన చాలా మంది ఉన్నారు, అక్షయ వాడు ఉన్నారు, భోజనాలు అన్ని అందరు కూడా ఇప్పటిదాకా 10 లక్షల ప్యాకెట్లు, వాళ్ళ రోజుకి 2 లక్షల ప్యాకెట్లు, వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరికో వాళ్ళు అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరు కూడా దీన్ని ఒక విపత్తు దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు. కోగంటి కుటుంబం కోగంటి కాదండి సత్యంగా అంతా వెళ్ళిపోతాయి. ఓకేనా